पश्चिम गोदावरी जिला एलूरु मंडलम जालिपुड़ी ग्राम में सर्पंच उप सर्पंच वार्ड नंबर अध्यक्षतन ग्राम सभा निर्वहिंचार एयरटेल टवर् पर्मिशन कोसम सचिवालय में गतंलो टवर् पर्मिशन कोसम तीर्मानं चेशार ग्रामस्थुलंदरू एयरटेल टवर् की व्यतिरेकंगा टवर् वद्दनी ग्राम सभलो तीर्मानं चेशार ఏలూరు మండలం జాలపూడి పంచాయతీ సర్పంచ్ వీధి నవ్యని నేను మాట్లాడుతున్నానండి ఈ సెల్ టవర్ కి మేము తీర్మానం ఇచ్చామండి ఆయన సెల్ టవర్ కన్స్ట్రక్షన్ కి స్థలం ఇచ్చినని పేరు కొల్లి నిరంజన్ గారండి ఆయన మా దగ్గరికి తీర్మానం కోసం వచ్చినప్పుడు మేము ఆయనకి 2 మంత్స్ టైం ఇచ్చాము ఏమనంటే మీరు ఉన్న ఇల్లు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరి ఆమోదం తీసుకోండి వాళ్ళకి ఇష్టమైతేనే మేము తీర్మానం ఇస్తాం లేకపోతే మేము ఏమను 2 మంత్స్ దాకా మేము ఆపేసామని తీర్మానం ఇవ్వకుండా ఆయన వచ్చి మా దగ్గరికి వచ్చి మేము తీర్మానం ఆయన అభ్యంతరం చెప్పలేదని చెప్పి మా చెప్పారండి మరి ప్రజలకైనా ఇన్ఫామ్ చేశారో చేయలేదో మేము ఇంకా ఎంక్వైరీ చేయలేదు ఎందుకంటే ఆయన చెప్పారు కదా ఆయన చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ ప్రజలే కదా ఆయన మాట వినుంటారని చెప్పి మేము అనుకున్నాం కానీ కోవిడ్ వల్ల ఎవరికి వెళ్ళడం చేయడం బయటికి రాలేదండి దాని గురించి మేము బయటికి వెళ్ళి ఎవరితో డిస్కస్ చేయలేదు ప్రజలతోటి అది కోవిడ్ ఉందని డిస్కస్ చేయలేదండి అది ఈ రోజుని ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ప్రజలు కూడా ఏంటంటే ఆ రోజున మా దగ్గరికి ఎవరూ రాలేదండి పంచాయతీ పరంగా ఆపమని కానీ అయితే ఒక రోజు వస్తే కోర్టు తీర్పు తెచ్చుకోండి పైనని చెప్పి ఆపుతామని మేము సలహా ఇచ్చాము కానీ వాళ్ళు దాన్ని ప్రాసెస్ని తీసుకోలేదు తమ ఆగస్ట్ 15 రోజుని మా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది మీరు ఎందుకు ఇలా తీర్మానం ఇచ్చారు ఏంటి అని దానికి సంబంధించి జీవో ఉందని చెప్పి ఆ రోజు మేము చూపించాము చూపించిన తర్వాత అక్కడితో ఆ ప్రాసెసింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏంటంటే దీనివల్ల చాలా భయపడుతున్నారండి ఇదేదో ప్రమాదకరం అని చెప్పి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయని చిన్నపిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఉంటాయని వీళ్ళలో కొంచెం ఒక తెలియని భయం మొదలైంది దానివల్ల వీళ్ళు వ్యతిరేకించారు దాన్ని కూడా మేము దాన్ని కూడా మేము ఇది ఆలోచించి వీళ్ళ పరంగా ఆలోచించి మేము తీర్మానం అయితే ఆయన చెప్పారు అనుకుని మేము ఇచ్చాం తప్ప ప్రజల్ని వ్యతిరేకించాలని కానీ లేకపోతే ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో అయితే మేము చెడ్డ చేయాలనే ఉద్దేశంతో అయితే మేము చేయలేదండి కాబట్టి ఈ రోజున అయినా మేము అడిగితే నేను తీర్మానం నేను వాళ్ళకి నేను చెప్పలేదు నేను ఏమీ చేయలేదని చెప్పడం జరిగింది మాకు కాబట్టి ఈరోజు మేము గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నామండి ప్రజలు తీర్పు ఈరోజు తీసుకుని మేము దాన్ని బట్టి ఎవరైతే కన్స్ట్రక్షన్ కావాలని కొంతమంది లేదని కొంతమంది ఉంటారు కదా వాళ్ళని కూడా మేము తీసుకుని వాళ్ళ సలహాలు తీసుకుని మేము దీన్ని ముందుకు నడిపించడమో లేకపోతే ఇది ఏమవుతుందో మాకు పైనుంచి ప్రెజర్ వచ్చిందండి సెక్రటరీ గారికి డిపో గారి దగ్గర నుంచి ఆయన వల్ల మేము దీని ఆయన ప్రెజర్ వల్ల మేము దీనికి ఆమోదం